భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా మొదటి వన్డే గురువారం ప్రారంభం కానుంది. గత ఏడాది జరిగిన టీ20 సిరీస్ సమం చేసిన దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో కోల్పోయింది. ఈ వన్డే సిరీస్లో గెలిచి భారత లెక్క సరిచేయాలనే తపనతో ఉంది సఫారీ జట్టు. ఒక్క రోహిత్ శర్మ మినహా గాయపడిన మిగిలిన ఆటగాళ్లందరూ తిరిగి జట్టులో చేరడంతో భారత జట్టు కూడా అత్యంత దుర్భేద్యంగా ఉంది. అసలే న్యూజిలాండ్ పర్యటనలో ఘోర పరాజయం పాలైన భారత జట్టు దక్షిణాఫ్రికాపై సిరీస్లో పుంజుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికా జట్టును హెచ్చరించాడు. రోడ్డు భద్రత వరల్డ్ టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టు తరపున ఆడేందుకు భారత్ వచ్చిన ఆల్బీ మోర్కెల్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆల్బీ మోర్కెల్ మాట్లాడుతూ, భారత జట్టు ప్రస్తుతం గాయపడిన సింహం లాంటిది. ఏమరపాటుగా ఆడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భారత జట్టును భారత గడ్డపై ఓడించడం పెద్ద సవాలే. భారత జట్టు ఈ వన్డే సిరీస్లో 2-1 తేడాతో విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. ఇటీవలే ఆస్ట్రేలియాపై విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు ఎంత గొప్ప ఫామ్లో ఉన్నా కూడా భారత జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం కష్టమైన విషయం. ఓటమి ఎలాగో తప్పదు, కానీ కనీస పోరాట పటిమ కనబరచాలని కోరుకుంటున్నాను. దక్షిణాఫ్రికా, భారత్ 2 జట్లు పటిష్టంగానే ఉన్నాయి, కానీ భారత గడ్డపై భారత జట్టును ఓడించడం చాలా కష్టం. కాబట్టి ఈ సిరీస్లో హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నాను అని తెలిపాడు. భారత్ దక్షిణాఫ్రికా జట్లు ఇంతవరకు 84 వన్డేల్లో ఎదురెదురుగా తలపడ్డాయి. అందులో దక్షిణాఫ్రికా 46 మ్యాచుల్లో విజయం సాధించగా భారత జట్టు 35 మ్యాచుల్లో విజయం సాధించింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. గతం ఎంత ఘనంగా ఉన్నా ప్రస్తుతం భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడితే బాగుంటుందని ఆల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికా జట్టును సున్నితంగా హెచ్చరించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.